అర్హులైన ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసిన 10 రోజుల్లోనే రేషన్ కార్డు పొందవచ్చని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ తహసీల్దార్ వేముల మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రేషన్ కార్డుల కోసం ప్రయత్నించి కార్డులు రాని వారంతా ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో ఇదివరకు పొందే సేవలను స్థానికంగా ఉన్న గ్రామ సచివాలయం ద్వారా పొందవచ్చన్నారు. కాకినాడ మండల కాకినాడ రూరల్ మండల పరిధిలో ప్రజలందరికీ విజ్ఞప్తి అండి, ఇదివరకు మీ సేవలో పొందే సర్వీసులన్నీ ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయం గ్రామ సచివాలయం గ్రామ సచివాలయం వ్యవస్థలో ఆ సర్వీసులన్నీ మీరు అక్కడ పొందొచ్చు. అంటే ఈ కుల సర్టిఫికేట్ కానీ ఆదాయ సర్టిఫికేట్ కానీ అలాగే వన్ బిల్ కానీ అడంగలు కానీ ఇవన్నీ కూడా మన సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. సచివాలయంలోనే మీరు వెళ్ళి అప్లై చేయాలి, మీ సేవా కేంద్రాలకు మాత్రం అక్కర్లేదు. ఓన్లీ ఎవరికి సంబంధించిన సచివాలయం గ్రామ సచివాలయం ఆ సచివాలయంలో మనం అప్లై చేసుకున్నట్లయితే మనకి ఆ సర్టిఫికేట్ కూడా అక్కడే తీసుకున్న సదుపాయం గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. అలాగే ముఖ్యంగా మన రేషన్ కార్డులు పొందే విషయం కూడా ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా సర్వీస్ని ప్రారంభించింది. ఎవరైతే ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరి సచివాలయం గ్రామ సచివాలయం పరిధిలో వాళ్ళు అప్లై చేసుకుంటే 10 రోజుల లోపల మీకు రేషన్ కార్డు మంజూరు చేయబడి మీ చేతికి వస్తుంది. ఇది కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకంలో ఇది ముఖ్యమైనది. ఇంకా రేషన్ కార్డు కోసం ఎక్కడ ఎవరిని ఎటువంటి ఎవరి సలహాలు పొందక్కర్లేదు. మీరు గ్రామ సచివాలయం వెళ్తే అక్కడ మీకు సంబంధించిన మన ఈఆర్ఓలు ఉంటారు, సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు చెప్తారు ఎలా అప్లై చేయాలో. అలా అప్లై చేసుకుని గ్రామ సచివాలయంలోనే 10 రోజుల తర్వాత మీరు చక్కగా రేషన్ కార్డు పొందవచ్చు. ఎవరు మధ్య దళాలని ఎవరిని కూడా ఆశ్రయించవద్దని ముఖ్యంగా కోరుతున్నాం.